అండ్ మీడియా మిత్రులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే వేదిక అలంకరించిన తోటి కళాకారులకు, అలాగే వేదిక అలంకరించిన పెద్దలకు, మా హీరోకి అందరికీ నమస్కారం. అండ్ నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత చేసిన మొదటి ఫిల్మ్ ఈ బ్లాక్ సినిమా. బయటకు వచ్చిన తర్వాత అంటే రీమేక్, ఒక మంచి రీమేక్ సినిమా చేద్దామన్న పనిలో చాలా రీమేక్ సినిమాలు చూస్తున్న టైంలో మా డైరెక్టర్ కృష్ణ గారు వచ్చి ఇలా ఒక బ్లాక్ సినిమా నేను ఒక డైరెక్ట్ చేయబోతున్నాను, ఈ క్యారెక్టర్ని మీరు బిగ్ బాస్లో ఏదైతే యాటిట్యూడ్ ఉందో అదే యాటిట్యూడ్ని దృష్టిలో పెట్టుకుని నేను రాసుకున్న క్యారెక్టర్ ఇది, సో మీరు తప్పకుండా చేయాలి అన్నయ్య అన్న వెంటనే, అంటే ఎవరన్నా నా అభిమానుల దగ్గరికి వచ్చి ఏదన్నా ఇది చేయాలి, ఇది మాకు కావాలి అంటే నేను ఎప్పుడు మ్యాక్సిమం 99% నేను ఎవరికి నో చెప్పలేదు. వెదర్ ఇట్స్ అ ఫైనాన్షియల్ అయినా, వెదర్ ఇట్స్ అ గిఫ్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నా దగ్గర నుంచి ఏది కావాలనుకున్నా 100% ఇవ్వడం నా బాధ్యతగా ఐ సెడ్ డెఫినెట్లీ ఐల్ డూ దిస్ ఫిల్మ్ అని చెప్పి నా సినిమాని పక్కన పెట్టుకుని ఈ సినిమా నేను చేయడం జరిగింది. నిజంగా ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆది గారితో ట్రావెల్ చేయడం అన్నది నిజంగా ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే తనకి నాకు ఎక్కువ సీన్స్ లేకపోయినా సరే నాది ఒక డిఫరెంట్ వేలో వెళ్ళే క్యారెక్టర్, అంత ఒక డిఫరెంట్ వేలో వెళ్ళే క్యారెక్టరు ఎక్కడ అంటే చాలా రేర్ సిచ్యువేషన్స్లో మేము ఇద్దరం కలుస్తూ ఉంటాం. బట్ ఈ క్యారెక్టర్ ఈజ్ డిఫరెంట్, టోటలీ డిఫరెంట్ క్యారెక్టర్, కాబట్టి నా క్యారెక్టర్ నేను న్యాయం చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. అండ్ కృష్ణ గారి, మా డైరెక్టర్ కృష్ణ ఈ స్టోరీ చెప్తున్నప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా ఈ స్టోరీ చెప్పడం జరిగిందో అంత కాన్ఫిడెంట్గా ఈ సినిమా డైరెక్ట్ చేయడం కూడా జరిగింది. అలాగే ఈ సినిమా మా ప్రొడ్యూసర్స్ మహంగాళి మూవీస్కి ఒక మంచి సినిమా అవ్వాలని, వాళ్ళు ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఇప్పటివరకు ఆదిని మీరు అందరూ ఒక లవర్ బాయ్గా, ఒక కమర్షియల్ హీరోగా చూశారు, ఈ సినిమాలో ఒక థ్రిల్లర్ జోన్లో కూడా తను ఎంటర్ అవబోతున్నాడు. అలాగే ఈ సినిమాని మీరందరూ ఆదరించి ఒక మంచి హిట్ ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలానే కృతి డెవలపర్స్